అవినీతి కి తావు లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్ ప్రభుత్వాన్ని అంటున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఈ నెల 4న ప్రారంభమైన మూడో విడత వైసీపీ సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగింది. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర జరిగింది. మడకశిర వైఎస్ఆర్ సర్కిల్లో బహిరంగ సభలో వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ప్రసంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వందే అన్నారు వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. జగన్ రాకముందు పరిస్థితులు, వచ్చాక జరిగిన మార్పులను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు ఆయన. ఈ రాష్ట్రం మొత్తం మీద పేదవాడి పట్ల ఎవరైనా నమ్మకంగా పనిచేశారు ఈ ముఖ్యమంత్రి కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి గొప్ప వ్యక్తి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగనన్న మాత్రమే మీరు గమనించండి బాగా, నేను పేదవాడిని, నేను పేదవాడిని అయినప్పటికీ మా నాన్న వ్యవసాయ కూలి అయినప్పటికి కూడా నాకు ఎంపీకి అవకాశం కల్పించారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, ఎస్టీల పట్ల ప్రేమ ఎవరికైనా ఉందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప ఎవరికి రాష్ట్రంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. అవినీతికి తావు లేకుండా జగన్ ప్రభుత్వం డిబిటి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ రోజు అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ రోజు ఒక్క పూట భోంచేవాళ్ళు మూడు పూటలు భోంచేస్తున్నామా చేస్తున్నామా? అది ఎవరు? జగనన్న ఈ రోజు 5 కోట్ల ప్రజలకు 2,50,000 కోట్లు నేరుగా మన అకౌంట్ లో ఇచ్చాడా? మడకశిర నియోజకవర్గం ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే పనులు జగన్ చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేనున్నాను ఈ నియోజకవర్గానికి నీళ్ళిస్తానని ఆ కాలువ పనులు పూర్తి చేసి మడక్సరలో అన్ని చెరువులకి నీళ్లు ఇవ్వడం జరిగింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ 2024లో జగన్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. 2024లో ఈ ప్రాంతం నుంచి మనం ఖచ్చితంగా అత్యధికమైన మెజార్టీతో ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్న తిప్పేస్వామిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వవలసిందిగా ఈ ప్రాంత ప్రజలను కోరుతూ ఈ నెల 29 వరకు మొత్తం 33 చోట్ల మూడో విడత సాధికార యాత్ర జరగనుంది.